నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండల సమావేశానికి వచ్చిన టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఎంపీడీఓ కళాధర్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్న ఎంపీడీఓ, ఉపాధి ఏపీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యాలయం బయటకు వచ్చిన ఎంపీడీఓ కళాధర్రావు, ఏపీఓ శ్రీనివాసులు నిలదీశారు. సర్పంచులకు తెలియకుండా ఏ విధంగా గ్రామ సభలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడకు చేరుకుని ఇరువురికి సర్ది చెప్పారు. రావులకొల్లు సర్పంచ్ మాట్లాడుతూ, ఎంపీడీఓ వచ్చినప్పటి నుంచి టీడీపీ సర్పంచులను లక్ష్యంగా చేసుకుని మా హక్కులను కాలరాస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక సచివాలయం వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీలను నిర్వీర్యం చేసినట్లు మండిపడ్డారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో ఎన్ని అక్రమాలు జరిగినా ప్రశ్నించలేని పరిస్థితి ఉందన్నారు. కృష్ణారెడ్డిపాలెం ఎంపీటీసీగా గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ పని చేయలేని పరిస్థితి కలిగిరిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సమావేశాలు తూతూమంత్రంగా జరిపి మమా అనిపిస్తున్నట్లు తెలిపారు. నేను కృష్ణారెడ్డిపాలెం ఎంపీటీసీని సీహెచ్ షాగిరి కమలమ్మ. నేను గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు గెలిచాను, పిలుస్తారు, వస్తాను, మీటింగ్ జరుగుతుంది, వెళ్ళిపోతాము. మీటింగ్లో మాకు కావాల్సిన అర్జీలు ఇస్తాము, తీసుకుంటారు. మళ్ళీ వచ్చి అదే అర్జీ ఇస్తాం, మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ వచ్చి అదే అర్జీ ఇస్తాం, తీసుకుంటారు. కానీ దాన్ని అమలు చేసేదైతే ఏమీ లేదు. ఈ రోజుకి నేను గెలిచి కనీసం మా ఊళ్ళో కనిపించుకోవాలి కదా, పంచాయతీ కనీసం ఏ వర్క్ కూడా మాకు చేయడం జరగలేదు. ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏం పోయి అడగాలి, ఎలా అడగాలి మాకే అర్థం కావట్లేదు. గెలిచి కనీసం ఒక చిన్న వర్క్ కూడా మా చేతిని జరగట్లేదు. ఏదో వస్తాము, పిలుస్తారు, నాలుగు మాటలు చెప్తారు, వెళ్ళిపోతాము. నేను అడిగితే చేస్తాం అంటారు, కానీ ఏం చేయడం అయితే ఏమి లేదు, వెళ్ళిపోతూ ఉంటాము. ప్రతిసారి ఇదే జరుగుతుంది. మేము ఈ 3 సంవత్సరం ఇదే జరుగుతుందేమో. ఈ ఎంపీడీఓ వచ్చిన తర్వాత కొన్ని మా గ్రామ పంచాయతీ సర్పంచులకి ఏ విధంగా అన్యాయం జరిగిందనేది అధికార పార్టీ సర్పంచులు కూడా తెలుసు. కానీ వాళ్ళు అధికార పార్టీ సర్పంచుల్లో అధికారులు కొంత సహకరించారు కాబట్టి వాళ్ళు కొంత మేల్కోగలిగారు. మేము అటు కాకుండా ఇటు కాకుండా సర్వ నాశనం అయిపోయాము. ఈ ఎంపీడీఓ వచ్చిన తర్వాత ఏపీఓ కానీ ఎంపీడీఓ కానీ సర్పంచులకి విలువ లేకుండా ఏం అసలు సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎంపీడీఓ ఇక్కడి నుంచి ఎంత తొందరగా సస్పెండ్ చేస్తే అంత హ్యాపీగా సర్పంచులు ఉంటామని మేము సర్వముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఏపీఓ వస్తాడు, ఎంపీడీఓ వస్తాడు, పంచాయతీ సెక్రటరీలు పంపిస్తారు, సర్పంచులు లేకుండా తీర్మానాలు కావాలంటారు, గ్రామ సభలు పెట్టమంటారు. నేను గెలిచిన 7 సర్పంచులకు కానీ ఎంపీటీసీకి కానీ మాకు ఈ ద్వంద్వ వైఖరి ఎంపీడీఓ వచ్చిన రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది పరిస్థితి. తక్షణమే ఈ ఎంపీడీఓని విధుల నుంచి బహిష్కరించి మా సర్పంచులకి ఉన్న విలువల్ని కాపాడాలని పత్రికా విలేకరుల ద్వారా కోరుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుజారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి